అనుకోవడం వెంటనే అంత పెద్ద గొప్ప మెజార్టీ అని ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏం కాదు గుజరాత్ లో సంపాదించింది. ఏదైనా ఇలాంటిది ఏదైనా ఒకటి భావోద్వేగమైనటువంటి వ్యవహారాలు పనిచేసి ఉంటే ఆ రకమైనటువంటి రిజల్ట్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. నారాయణ రెడ్డి గారు సాఫ్ట్ హిందుత్వ స్టాండ్ తీసుకుంది, ఎప్పుడు లేని బోళ్ళని గుళ్ళకి తిరిగారు, శివభక్తులు అని చెప్పుకున్నారు రాహుల్ గాంధీ, ఎక్కువగా ఎక్కువగా సెక్యులర్ అని చెప్పుకునే కాంగ్రెస్ నుంచి ఇలాంటి ఒక చేంజ్ ని చాలా డిఫరెంట్ గా చూసారు చాలా మంది. ఇది కానీ లేకపోతే పటేల్స్ ఎప్పటి నుంచో బీజేపీ వైపు ఉన్న పటేల్స్ ని మీ వైపు తిప్పుకోవడం కానీ హార్దిక్ పటేల్ లాంటి వాళ్ళు ఈవెన్ వాళ్ళ డిమాండ్స్ కి ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ 132 ఇయర్స్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ హార్దిక్ పటేల్ లాంటి యువ నాయకుడి డిమాండ్స్ కి తలొగి కొన్ని సీట్స్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకున్న పరిస్థితి, లేకపోతే నేను ప్రెస్ మీట్ పెట్టను మీకు సపోర్ట్ చేయను అని చెప్పి అతను డిమాండ్ ఇలాంటి అన్ని చేసినా కూడా ఇంత చేసినా కూడా ఎందుకు అనుకున్నంతగా ఎందుకు ప్రదర్శన కనబరచలేకపోయింది? రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి ఆయన శివభక్తుడు, అంటే ఆయన వీళ్ళు బయట బీయింగ్ ఏ సెక్యులర్ అంటే వాళ్ళు ఒరిజినల్ గా కశ్మీరీ పండిట్స్ కదా వాళ్ళ ఫ్యామిలీ. సో సాఫ్ట్ హిందుత్వం అనేది రాదు, దే ఆర్ హీఈస్ ఎ బార్న్ హిందూ, బార్న్ హిందూ కదా వాళ్ళ ఎంటైర్ తాత ముఖాన్ని. యూపీలో ఎందుకు తిరగలేదని అడిగారు బీజేపీ వాళ్ళు. అంటే గుళ్ళు అంటేసి ఆ సందర్భం ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒకటి సాధించాలంటే ఒక తపన ఉంటుంది. ఆ తపన కొన్ని దిశానిర్దేశాలు ఇస్తాయి. ఆ దిశానిర్దేశం ప్రకారము ఆత్మ ప్రబోధానుసారం ఒక వ్యక్తి వ్యవహరిస్తాడు. కానీ ఏదో లబ్ధి పొందుదాము, లేకుంటే మసీదుకి పోతే లబ్ధి వస్తుంది, గుడికి పోతే ఇంకేదో లబ్ధి వస్తుంది, చర్చికి పోతే అని. సెక్యులర్ దేశంలో ఎక్కడ మనం ఇప్పుడు యాజ్ ఎ హిందూ ఐ గో టు ఎవ్రీ ప్లేస్, నేను మసీదుకి పోతా, దర్గాకు పోతా, చర్చికి పోతా. సో దట్ అది ఇండివిజువల్లీ. ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నారు పటేల్కు మీరు ఎందుకు సపోర్ట్ ఇచ్చారు, అక్కడ ఒక ఆందోళన గతంలో బీజేపీ వైపు ఉన్న వాళ్ళు ప్రజాస్వామ్యం ఎప్పుడైనా కానీ మీరు రిజర్వేషన్స్ కి మేము అనుకూలం అని చెప్పి మీరు చెప్పిన మాటని ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే అన్కాన్స్టిట్యూషనల్, ఆల్రెడీ 49% వచ్చేసిన తర్వాత ఇంకెలా చేస్తుంది కాంగ్రెస్? ఏదేమైనా మనము ఇక్కడ మనకున్న లా ఆఫ్ ద ల్యాండ్ కు లోబడే పని చేయాలి ప్రతి ఒక్కరు. ఇక్కడ మన కేసీఆర్ గారు ఎస్టీలకు 12%, మైనారిటీలకు 12% అన్నారు. ఆయన చేయగలుగుతారా? వాళ్ళు డిమాండ్ చేస్తారు కానీ ఇక్కడ ప్రజా ప్రతి వాళ్ళు ఎవరు ఇక్కడ పాలిస్తున్న పాలకులే ఆ విధంగా చెప్పి అక్కడ వాళ్ళు మానుకున్నారు. ఇక్కడ ఒక ఆందోళన చేస్తున్న తరుణంలో పటేళ్లు మాకు రిజర్వేషన్లు కావాలనేది ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా కానీ ప్రభుత్వానికి అగేన్స్ట్ గా ఎవరైతే పోతున్నారో ప్రతిపక్షం ఆందోళన చేస్తున్న ఆందోళనకారుల వైపే ఉంటుంది. కానీ వీళ్ళు వేరే, మేము వేరే, ప్రభుత్వం వేరే అన్నారు. అసాధ్యమైన ఒక విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టి మేము రిజర్వేషన్స్ ఇస్తాం. పార్టీ ఏనాడు మీకు పూర్తిగా మీరు అడిగినంత ఇస్తానని అనలేదు. వి విల్ లుక్ ఎట్ ఇట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ లేడ్ డౌన్, యునో ద రూల్స్ లేడ్ డౌన్ బై ద సుప్రీం కోర్ట్, దానికి లోబడే మేము చేస్తామన్నా కానీ మేము మీరు అడిగింది మొత్తం ఇచ్చేస్తామని ఏనాడు అనలేదు. ఇక్కడ చూడవలసింది ఒకే ఒకటి, సరే గెలుపు ఓటమి, దీనికి ఆకాశానికి భూమికి ఉన్న వ్యత్యాసం రైట్, బట్ ద అమౌంట్ ఆఫ్ మార్జిన్ శ్రీనివాసరావు గారు అన్నట్టుగా అమౌంట్ ఆఫ్ మార్జిన్ మీద మనం లెక్కేస్తే మీరు ఇంత మోడీ అనే వ్యక్తి చాలా పెద్ద వ్యక్తి, సామాన్య స్థాయి నుంచి ఒక గొప్ప మేధావి, ఒక ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి ఈరోజు ప్రపంచ చరిత్ర పుటల్లో ఒక వ్యక్తిగా ఒక ఆ స్థానానికి ఎగబాకుతున్న వ్యక్తి, ఆయన ఏ విధంగా మాట్లాడింది మాకు చాలా బాధ అనిపించింది. అంటే ఏనాడు కూడా ఒక ప్రధానమంత్రి ఏ రాష్ట్రానికి వెళ్ళి ప్రచారం చేసినా కానీ 1, 2, 3, 4, 5 ఆయన ప్రచార సభలే ఉంటాయి. కానీ మోడీ గారు అక్కడ 42 ప్రచారాలు చేశారు, 42 సభలలో ఆయన ప్రసంగించారంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ బేసికల్ గా అంటే మీరు ఏ స్థాయికి మీరు వెళ్ళిపోయారో చూడండి, ఏ స్థాయికి వెళ్ళారు తప్ప ఏ స్థాయిలో మీరు మాట్లాడారు. ప్రచారం బ్యాన్ చేశారు గుజరాత్ లో, ప్రధానమంత్రి గారు ఇన్ని సభల్లోనే తిరగాలని రూల్ పెట్టారు ఈ దేశంలో. ఆయన చెప్తుంది యుక్తి ఉంది, సమర్థత ఉంది కాబట్టి పోయారు. అంటే నేను క్రిటిసైజింగ్, నేను దాని గురించి అంటలేను. ఆయన ఒక గొప్ప మేధావి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ప్రధానమంత్రిగా ఉండి మొత్తం 70 మంత్రులను మొత్తం అక్కడ ఆ రాష్ట్రంలో పనిచేసేటట్టు చేసి ఆ థిన్ మెజారిటీ చేయడం అనేది పెద్ద ఇది బల్బు కాదు, ఇది వాప అనే మేము అంటాం. థిన్ మెజారిటీ ఈవీఎం ట్యాంపరింగ్ ఇప్పుడు కూడా మాట్లాడుతుంది కాంగ్రెస్. సీ ఈవీఎం ట్యాంపరింగ్ గురించి నేను డిస్కస్ చేయడం లేదు, దట్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్. నిన్న నా కాంగ్రెస్ ఇష్యూ చేశారు నారాయణ రెడ్డి గారు, కాంగ్రెస్ ఇష్యూ చేయలేదా? ఫస్ట్ ఫేజ్ జరుగుతున్న సేపు కూడా కోటు పోయారు, పోర్బందర్ లో వైఫై తో కనెక్ట్ చేశారని చెప్పి మీ పార్టీ నేత మాట్లాడారు. రీసెంట్ గా చూసాము
బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఎక్కడైతే ఈవీఎం లు వాడారో కార్పొరేషన్స్ లో, మేజర్ కార్పొరేషన్స్ లో బీజేపీ డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు సీ దట్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్. ఐ విల్ నాట్ స్లిప్ ఇన్ టు నెగటివ్. అగ్రీ విత్ మై పార్టీ అండ్ ఐ విల్ ఆల్వేస్ ఫాలో మై హైకమాండ్. ఈ విషయంలో మేము ఆ విషయం మాట్లాడతలేము, ఈవీఎం విషయం మాట్లాడడం లేదు. బట్ ఇట్ ఈస్ బెటర్ మన భారతదేశంలో రాబోయే ఎన్నికల్లో మీరు బ్యాలెట్ పేపర్ వాడండి ఖచ్చితంగా. వేరే వేరే భారతదేశానికి 20 ఏళ్ళు వెనక తీసుకుపోయింది, ఆల్రెడీ తీసుకుపోయారు. మళ్ళీ ఇప్పుడు ఈ రంగంలో కూడా వెనక తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీవీప్యాట్ పెట్టింది కదా, ఓటర్లు స్లిప్ వచ్చేస్తున్నారు, అది పెట్టారు కదా. దాని మీద కోర్టు పోతే కోర్టు ఇవన్నీ మా పనులు కాదు, ఎలక్షన్ కమిషన్ చూసుకుంటూ పొమ్మని చెప్పారు. అయినా కానీ ఇప్పుడు ఇవాళ వీవీప్యాట్ పెట్టిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడమని బ్యాలెట్ పెడితే మీరు ఒకటి అనవసరమైన మాటని మీరు కాంగ్రెస్ పార్టీ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ నౌ. మీ పార్టీ ఎన్నికల ఫలితాల కంటే ముందే కోర్టుకు పోతే కోర్టు వాళ్ళు పొమ్మయా పోండి, ఈ విషయం మాది కాదు, మీరు అక్కడ పోయి ప్రజలు మెప్పించమని చెప్పారు కోర్టు వాళ్ళు. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలని అడిగారు. నేనేమంటున్నా మీరు కూడా మీ స్థాయిలో పట్టిదారులకు నేనేమి చెప్పలేదు. తర్వాత ఆత్మ ప్రబోధానుసారం గుళ్ళకు పోయారు. ఉత్తరప్రదేశ్ గుళ్ళలో ఆత్మ ప్రబోధానుసారం పనిచేయదా? ఉత్తరప్రదేశ్ నేల మీద ఆత్మ ప్రబోధానుసారం పనిచేయదా? ఉత్తరప్రదేశ్ లో వాళ్ళ సొంత నియోజకవర్గాలు ఉన్నాయి, సొంత నియోజకవర్గాల్లో ఆత్మ ప్రబోధానుసారం పనిచేయట్లేదా? గుజరాత్ లో మాత్రమే ఈ ఆత్మ కొత్త ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఇంత సెక్యులర్ దేశంలో మాట్లాడారు. ఐఎమ్ సో సర్ప్రైజ్డ్, మీరు సచ్ సీనియర్ లీడర్, ఏఎస్ఎస్ సభ్యులుగా ఉండే మీరు దేశంలో సెక్యులర్ గా ఉంటే గుళ్ళకు పోకూడదని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. గుళ్ళకు పోవడం సెక్యులరిజం కాదు అని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంగా మీరు చెప్తే, ఇంతకంటే ఈ దేశంలో హిందూ ధర్మాన్ని, మెజారిటీ ప్రజల్ని, మొత్తంగా భారతదేశం యొక్క తత్వాన్ని, స్ఫూర్తిని మీరు అవమానించినట్టు అని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే గుళ్ళకు పోవడం నేరమా? సెక్యులర్ వాళ్ళు గుళ్ళకు పోకూడదా? సెక్యులర్ వాళ్ళం కాబట్టి అని ఆత్మ అనుసారము గుజరాత్ లో ఒకలాగా, ఉత్తరప్రదేశ్ లో ఒకలాగా, గోవాలో ఒకలాగా, ఢిల్లీలో ఒకలాగా, అమోదీలో ఒకలా ఉంటుందా ఎవరికైనా? కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ భక్తి అంతా దొంగ భక్తి, మీ భక్తి మూఢభక్తి, మీ హస్తం భస్మాసుర హస్తం జనాలు తెలుసుకున్నారు. కాబట్టి మీరు గుడి పోయినా నమ్మలా, జెండ వేసుకుంటానా నమ్మలేదు, భారత్ భుగత రాయని మీరు చెప్పారు, భాగత్ ఆగబడరాయని చెప్పేసి వాళ్ళు ప్రజలు చెప్పారు మాకు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ మీ మైండ్ సెట్ మారినంత కాలం, భారతదేశంలో ఉన్న రాజకీయాల్లో ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ తోటే మేము ముందుకెళ్తా ఉన్న కాలము, డివిజన్ ఆఫ్ ది డివైజ్ పాలిటిక్స్ చేస్తున్నంత కాలము కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే ప్రసక్తి లేదు. రాహుల్ కమ్స్, సోనియా కమ్స్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ అండి? ఇప్పటివరకు సోనియా గాంధీ గారి యొక్క ఆలోచన విధానం అదే, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం ఉంటుంది, అదే వారసత్వ రాజకీయాలు ఉంటాయి. కనీసం ఇంకొక వ్యక్తి నామినేషన్ కూడా వేయలేనటువంటి దుస్థితి, ఈ పార్టీ అధ్యక్ష పదవి నేను అధిరోహించగలుగుతాను రాహుల్ గాంధీ ఉన్నంత కాలం అని చెప్పేసి, రాహుల్ కాకపోతే ప్రియాంక గాంధీ ఇస్తా అంటారు. ఎవరైనా సచిన్ పైలట్ పేరు, జ్యోతిరాజ్య సింధియా పేరు, ఇంకొన్ని పేరు చెప్పగలిగే సామర్థ్యం మీ పార్టీలో ఉందా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఈ ఆలోచన విధానం, మీరు చెప్పే మాటల్లోనే మీ పార్టీ వ్యవహార శైలికి సంబంధించినటువంటి ఒక డిఎన్ఏ ఉంది, ఆ బేసిక్ ఫండమెంటల్ యూనో ఫిలాసఫీ ఉంది. కాబట్టి ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. ఇంకా కూడా మీరు ఎట్లా మాట్లాడితే ఎట్లా? మేము పట్టిదారులకు మీరు హామీ ఇచ్చారు, ఇట్ ఈస్ ఇన్ ద మేనిఫెస్టో, షీ ఈస్ సేయింగ్, ఎట్లా మీరు కాదంటారు? రైట్. కానీ 99 చోట్ల బీజేపీ గుజరాత్ లో లీడింగ్ లో ఉంది, కాంగ్రెస్ 80 చోట్ల. ఏంటి 3 డిజిట్ కోస్తా కొంచెం 2 డిజిట్ కి మారింది? 120 సీట్లు వస్తాయండి కంక్లూజన్ లో. 120 ఇట్ విల్ హ్యాపెన్ ఐఎమ్ టెలింగ్ యూ. లేదా మూర్ఖంగా మాట్లాడలేదు, వి హావ్ అ ప్రాపర్ కాలిక్యులేషన్ టు ఇట్. మేబీ తగ్గితే ఒక 5-6 వి విల్ సెటిల్ డౌన్. కానీ 100% ఈ టాలీ అంతా చేంజ్ అవుతుంది డెఫినెట్ గా, లాస్ట్ టైం కన్నా ఎక్కువ వస్తాయి. ఎస్ ఆల్మోస్ట్. కాబట్టి ఏంటంటే దాని గురించి ఏం పెద్ద ఇబ్బంది లేదు. ఇది కొద్దిసేపు పొద్దున మామూలుగా బిట్వీన్ యూనో 9:15 అండ్ 9:20 మధ్యలో ఇంకా అయిపోయింది. కొంతమంది విశ్లేషకులు ఇవన్నీ చూసాం, లాస్ట్ టైం కూడా వి హావ్ సీన్ ఉత్తరప్రదేశ్ విషయంలో ఎట్లా మాట్లాడారో చూసాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులలో, అంటే ప్రతికూల పరిస్థితులు కృత్రిమంగా క్రియేట్ చేయబడ్డ పరిస్థితులలో వచ్చినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కానీ వాటిని తట్టుకొని గెలుస్తారు. శ్రీనివాస్ గారు, మనం బ్రేక్ వెళ్లే ముందు ఈవీఎంస్ గురించి మాట్లాడుకున్నాం. ఇది 2014 తర్వాత నుంచి ఒక అలవాటుగా మారిపోయిన పరిస్థితి. ఓడిపోయిన ప్రతి పార్టీ కూడా ఈవీఎంస్ ట్యాంపర్ అయింది, లేకపోతే ఈవీఎంస్ మీద ఒక నెపం నెట్టడం. ఈసీ మొన్న కేంద్ర ఎన్నికల సంఘం ఓపెన్ ఛాలెంజ్ వేసింది, రెండు పార్టీలు ప్రూవ్ చేయండి అని చెప్పి. ఆ తర్వాత కూడా ఇంకా ఇలాంటివి మాట్లాడుతున్నారు. నారాయణ రెడ్డి గారు అన్నట్లు బ్యాలెట్ పేపర్కి వెళ్ళండి, మళ్లీ వెనక్కి వెళ్ళడం, ఇప్పుడు వీవీప్యాట్ లాంటి ఇంకా టెక్నాలజీని మెరుగుపరుచుకుంటూ ఇంకా ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చే ప్రయత్నం ఎన్నికల కమిషన్ చేస్తుంటే ఎందుకు ఇలాంటి వాదనలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఎంతవరకు వాస్తవం ఉంటుంది? ప్రజలు ఎలా చూస్తారు? మన చరిత్రలో విక్రమాదిత్యుడి సింహాసనం అని ఒకటి ఉందండి, దాన్ని కూర్చున్న తర్వాత ఒక మాట చెబుతారు, దిగిన తర్వాత ఒక మాట చెబుతారు, అదే న్యాయం.
ఎవరు పోతారు న్యాయం చెప్పమని. సింహాసనం ఎక్కువ ముందు ఒక మాట ఉంటుంది, సింహాసనం ఎక్కి కూర్చోగానే ధర్మోపన్యాసం చేస్తాను చెబుతున్నాను, దాన్నే విక్రమాదిత్యుడు సింహాసనం అంటారు. ఇవాళ కరెక్ట్గా పోల్చదగ్గది ఏంటంటే అదే అధికారంలో ఈవీఎంలు ఎప్పుడూ చూడండి, నేను బీజేపీ కాంగ్రెస్ అన్నా, ఓడిపోయినప్పుడు ఒక మాట చెప్తారు, గెలిచినప్పుడు ఒక మాట చెప్తారు. ఇది ఈవీఎంల విషయంలో మీరు ఏదన్నానండి, ఓడిపోతున్న పార్టీ వాళ్ళేమో అసలు ఈవీఎంలు నమ్మకం లేదు మాకు, ఇదంతా మీరు ట్యాంపర్ చేస్తున్నారంటారు. గెలిచి అదే మళ్ళీ పొరపాటుని గెలిచారనుకోండి, తర్వాత మళ్ళీ ఈవీఎంల ప్రసక్తి రాదు, ఆ ఊసేస్తారు వాళ్ళు గెలిచిన పార్టీ వాళ్ళు. అంతకుముందు ఈవీఎంలు పనికి రావన్న వాళ్ళే వాళ్ళు, అదే ఈవీఎంల తర్వాత గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వేస్తారు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చి మళ్ళీ ఓడిపోతాం అన్నప్పుడు మాత్రం ఈవీఎంలు పనికి రావంటారు. వాళ్ళేమో అధికారంలోకి రావాలనుకున్న వాళ్ళే ఈవీఎంలు అట్లా. ఇది ఒక టిక్లిష్ ఇష్యూ అనమాట. నేననేది ఏంటంటే మీ అధికారం కోసం, మీ యొక్క అడ్వాంటేజ్ పర్సనల్ అడ్వాంటేజ్ కోసం వ్యవస్థ మీద మీరు పెడుతున్నారండి. ఇప్పుడు దవ్వుకున్న రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చే నోట్లు దాంట్లో అన్ని తప్పు నోట్లు వస్తున్నాయని చెప్పి మీరు ఒక ప్రచారం చేశారనుకోండి, జనానికి అసలు కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఇప్పుడు అదే ఉంది దాంట్లో, నేను శ్రీనివాసరావు ఓటేస్తే అది పోయి శ్రీధర్ రెడ్డి గారికి పడుతుంది అని చెప్పి నేను అన్నాను అనుకోండి, అది నమ్మారనుకోండి, వేసేవాడికి ఎట్టుంటుంది? ఒక పార్టీ మీద ఒక నమ్మకంతో, ఒక వ్యక్తి మీద నమ్మకంతో లోబడి పోయి వేస్తాడు, అది పడదేమో అన్న అనుమానం ఉంటే అతను ఎలా ఉంటుంది, అతని పరిస్థితి ఏంటి? అది ఆలోచించుకోవాలి మీరు. ఒక వ్యవస్థ మీద మీరు ఎప్పుడైనా అనుమానాలు క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అది ఒక పద్ధతి ఉండేది. నేను చాలా మంది చూస్తాను హైటెక్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మించిన హైటెక్ ఉండరు కదా, ఆయన కూడా చివరికి ఈవీఎం అనుమానించే పరిస్థితి వచ్చింది. అది నాకు అసలు అప్పుడు నేను బాధపడ్డాను నేను, ఎందుకంటే అసలు మొత్తం ఇలాంటివన్నీ రావాలి, ఉపయోగంలో రావాలని చెప్పిన మనిషే మళ్ళీ ఈవీఎంలు నమ్మకపోతే మళ్ళీ అదే ఈవీఎంలతో గెలిచినప్పుడు, అది నేను చెప్పేది వీళ్ళు రెండు రకాలు చేస్తారు. కాంగ్రెస్ అన్ని చోట్ల గెలిచిన పంజాబ్ మాత్రం దానికి ఒకవేళ మీరు ఓకే దీని ఉన్నదాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ పోండి, దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే పెంపటి, ఇవేదో వచ్చింది కొత్తగా పెట్టారు ఏదైనా ఇంప్రూవ్ చేయండి, కానీ దాన్ని పూర్తిగా పోనీ, పూర్తిగా మీకు దాని మీద నమ్మకం లేదనుకోండి. నేను మరి వీళ్ళిద్దరి సంగతి తెలియదు కానీ నేనైతే రెండు కిరోసిన్ సీనియర్ రేకులు డబ్బాలు వచ్చాయండి, దాని మీద కాడి జోడేట గుర్తు, కంకి కొడవలి గుర్తులు పెట్టేవాడు, వీళ్ళందరికీ పోయిన వాళ్ళందరికీ తలా రెండు బ్యాలెట్లు ఇచ్చేవాడు, పోయి ఏ డబ్బా ఏ పార్టీ డబ్బా ఉంటే ఆ గుర్తులో వేయాలి. అలాంటిది చూసాను అలాంటి ఎలక్షన్. తర్వాత అది పోయి మామూలుగా ఒకటే బ్యాలెట్ పేపర్ మీద వేసి ఒకటే డబ్బాలో వేసే పద్ధతి వచ్చింది, అది కూడా పోయి ఇప్పుడు ఈవీఎంలు వచ్చినాయి. అయినా మామూలు ఓటర్ ఏమాత్రం అసలు ఏమి తణుకు బణుకు లేకుండా, అమెరికాలో ఒకసారి ఎలక్షన్ జరిగితే మీకు గుర్తుందా లేదా నిక్సినప్పుడు, అసలు 2 నెలలు 6 నెలలు 3 నెలలు పడింది ఆ ఎలక్షన్ రిజల్ట్ బయటికి రావడం. దాని మీద మనం మన బ్రహ్మా మోస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ, మన దగ్గర అద్భుతంగా పనిచేస్తున్న వ్యవస్థ ఇది, దీని మీద అపనమ్మకాలు కల్పించకండి. ఒకవేళ అపనమ్మకం ఉందనుకోండి ఏం చెప్పాలి తెలుసా అండి, ఒకటే మాట, ఎలక్షన్లు వస్తే మీరు ఈవీఎంలతో కనుక ఎలక్షన్ పెట్టేటైతే మా పార్టీ కంటెస్ట్ చేయదు, మీ ఇష్టం అని వదిలేయాలి, అప్పుడు దిగొస్తారు. అంతేగాని అప్పటిదాకా ఏం చెబుతారు, ఈవీఎంల మీద నమ్మకం లేదంటారు, అదే ఎన్నికలు గెలిచారనుకోండి అప్పుడు ఏం చేస్తారు, దాని గురించి మాట్లాడు మాట్లాడరు. నేను అది పోవాలన్నప్పుడు ఏ పార్టీ అయినా సరే, నేను ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మీకు వ్యవస్థ మీద నమ్మకం జరగొట్టకండి, మీకు నిజంగా నమ్మకం లేదు దాన్ని కంటెస్ట్ చేయకండి, అది పనిచేయదని చెప్పి ఎందుకు కంటెస్ట్ చేస్తారండి మీరు. ఈ మధ్య కాలంలో పదే పదే కాంగ్రెస్ పార్టీ దాని మీద రౌడ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇప్పుడు అన్ని పార్టీలను మీరు అందరిని ఒకటే కాట కట్టారు, మీరు విశ్లేషకులు మీరు సమన్యాయం పాటిస్తారు, సమన్యాయం కాదు, ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆర్ ట్రయల్ అని. ఇప్పుడు మీరు ఏ ఎవరికి ఓటేశారో ఓటేసిన వ్యక్తి చూసుకోగలుగుతారు. 4.5 కోట్ల ఓటర్లలో ఆల్మోస్ట్ 68% ఓటేశారు కదండి, ఒక్కలైనా బయటకు వచ్చి నేను పలానా గుర్తుకు ఒత్తితే బీజేపీకే పడిందని నేను చెప్పారు తెలుస్తుంది, ఒక సెకండ్ అట్లా అవుతుంది అది, అందుకని చెప్పారు కదా. తర్వాత ఇట్ ఆటోమేటికలీ వాళ్ళు కౌంట్ చేయకపోతే ఈవీఎం కౌంట్ ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే దీన్ని సరి చూసుకోవచ్చు, యాజ్ అ సిస్టమ్ బేసికలీ వాళ్ళు చూడొచ్చు, చేసిన వాళ్ళు చూడొచ్చు. అంత పెట్టి ఒక్కలైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నువ్వు చెప్పారా పోని, మరి రాహుల్ గాంధీ గారికి డౌట్ ఎందుకు వచ్చిందో, ఆ పైన ఉన్నటువంటి 5-6 కాంగ్రెస్ పార్టీ నాయకులకి డౌట్ వచ్చింది కదా. అదొక చర్చ పెట్టి ఏంటంటే ప్రత్యర్థుల విజయాన్ని డైల్యూట్ చేయాలా, వాళ్ళ యొక్క నాయకత్వ సామర్థ్యం మీద వాళ్ళ కార్యకర్తలకి ఉన్నటువంటి యొక్క డౌట్స్ ని కొద్దిగా మరీ డైల్యూట్ చేయాలా, ఇదే ఒక ఆలోచన తప్పితే. మరి ఇప్పుడు ఆ వచ్చిన 74-80 సీట్లు ఉన్నాయి కదా, వాటిలో కూడా మరి ఈవీఎంస్ తప్పే ఉండాలి కదా, వాటిని మరి కాంగ్రెస్ పార్టీ హ్యాక్ చేసినట్ల. ఇది ఒక వీక్ ఆర్గ్యుమెంట్, ఇది ఎలక్షన్ కమిషన్ పదే వాళ్ళు ఓపెన్ గా టైం ఇచ్చారు, ఎవరైనా మీరు వచ్చి హ్యాక్ చేయగలిగితే మేము చూస్తామని. అసలు ఆ ఛాన్సే లేదని చెప్పిన తర్వాత కూడా ఒక్కొక్క ఇండివిజువల్ ఈవీఎంని ట్యాంపర్ చేయాలంటే ఎన్ని ఈవీఎంలు మీరు చేయాలా, ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అంశాలు, అది కానే కాదు అన్న విషయాన్ని కూడా మనం ఇప్పటికే చూసాం. కాబట్టి అది అసలు చర్చనీయాంశం కాదు,
కాంగ్రెస్ పార్టీ కావాల్సుకొని చేస్తున్నటువంటి ఒక దుష్ప్రచారం తప్ప మరొకటి కాదు. నారాయణ గారు ఇంతకుముందు చెప్పారు మేము బ్యాలెట్ పెడితే గెలుస్తామని చెప్పేసి, ఇప్పుడు మళ్ళీ బ్యాలెట్ పెట్టడానికి వ్యవస్థ సుముఖంగా ఉండాలి, మళ్ళీ మనం వెనకకు పోవాలనే ఆలోచన ఉంటాం అనేది ఇట్లా సమంజసం లేదు. రైట్, ఎనీవేస్ ఇక ముందు 2019 కి గుజరాత్ ఎన్నికలు ఎందుకంటే హోరాహోరీగా పోరాడిన పరిస్థితి. నారాయణ రెడ్డి గారు, మనం ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు అనుకున్నా కూడా ప్రధాన నాయకులు మోదీ గాని రాహుల్ గాంధీ గాని అలా తీసుకోలేదు. స్థానిక నాయకత్వం ఎక్కడ మనకి కనిపించకుండా వాళ్ళిద్దరు నువ్వా నేనా అని చెప్పి పోరాడారు. 2019 కు ఒక రకంగా ఇది ఒక సూచిక, దేశ ప్రజలు ఎక్కువ మంది ఎటువైపు అంటే గాలి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక యుద్ధం అని చెప్పి మొత్తం అందరూ భావించిన పరిస్థితి, ప్రజలు కూడా అలానే అంతే ఉత్కంఠగా చూశారు. ఏంటి 2019 కి గుజరాత్ రిజల్ట్ ఇస్తున్న సంకేతం ఏంటి? కాంగ్రెస్ ఎలా చూస్తుంది? చేయాల్సినంతగా కాంగ్రెస్ పోరాటం చేయలేకపోయిందా? ఏమాత్రమైనా బీజేపీకి ఉన్న వ్యతిరేకతని క్యాష్ చేసుకోలేకపోయిందా? అఖిలేష్ యాదవ్ తో జట్టు కడితే యూపీలో ఎలాంటి రిజల్ట్ వచ్చిందో, హార్దిక్ పటేల్ తో కలుపుకుని పోతే గుజరాత్ లో అలాంటి పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ కి. ఏంటి కాంగ్రెస్ ఎలా చూస్తుంది? రేపు రాబోయే రోజుల్లో మా నాయకుడిని ఉద్దేశించి మీరు ఏమేమో అన్నారు, పప్పు అన్నారు, మహారాజ్ అన్నారు, ఇష్టం వచ్చిన పేర్లు పెట్టారు. ఇవాళ మోడీ మీ స్టార్ క్యాంపెయిన్ నంబర్ వన్ లీడర్ ఇస్ మోడీ ఓన్లీ. గతంలో ఎల్కే అద్వానీ ఉండే, ఎల్కే అద్వానీ సాధించిందంతా మోడీ బుట్టలు వేసుకున్నాడు. ఇవాళ మోడీ ఈజ్ ఎ సూపర్ లీడర్, సూపర్ డ్యూపర్ లీడర్ అండ్ ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ ద కంట్రీ, వి అప్రిషియేట్. అటువంటి స్థాయి ఉన్న వ్యక్తిని నిన్న మొన్నటి వరకు పరిపక్వత లేదు, పప్పు మహారాజు అని పిలిచిన వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున ఢీకున్నాడంటే ఇవాళ మీ కుంభస్థలము దద్దరిల్లింది, కానీ మా కుంభస్థలం ఏం దద్దరిల్లలేదు. మా కుంభస్థలం ఇంకా పరిపక్వతని ఇంకా పటిష్టంగా ముందుకు సాగుతున్నది. రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు ఏవైతే మీ మేనిఫెస్టోలో పెట్టిన విషయాలని ఏ ఒక్కటైనా పూర్తి చేశారా? 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు మొత్తం. ఏదైతే మనం ఇతర దేశాల నుంచి మనం ఇందాక ఒక విశ్లేషకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పదే పదే బీజేపీ ఏం చేయలేదు, బీజేపీ మైనస్ ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టింది, మేము ఏం చేస్తాం అనేది చెప్పలేకపోయింది, అది వన్ ఆఫ్ ద ఫెయిలియర్స్ అన్నాను. మేబీ సి ఆ విధంగా ఆ విశ్లేషకుడు చెప్పొచ్చు, కానీ మేమేం చేసామో కనబడతలేదా? మీరు చేసి ఈ రోజు వచ్చి మీరు ఏ డ్యామ్ కట్టారు, మీరు ఏ హైవే కట్టారు, ఏ సొరంగ మార్గం కట్టారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు? ఇవాళ రఫాలే అనే ఒక యుద్ధ విమానము మేము ఎన్ని రూపాయలకు ఎన్ని కోట్లకు మేము ఒప్పుకుంటే మీరు ఎన్ని కోట్లకు ఒప్పుకున్నారు? ఇవన్నీ రేపు వస్తాయి, ఇవి ఖచ్చితంగా బయటకు వస్తాయి. మీరు 60 కోట్ల కుంభకోణం జరిగింది భూఫోర్స్ అనేది ప్రజలు నమ్మలేదు. సి బై ద టైమ్ ఇట్ పర్కులేట్స్ అది ప్రజల్లోకి అందరికి వెళ్ళి కింది స్థాయికి వెళ్లే వరకు కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం అనేది 2019లో వస్తుందని చెప్పి మేము అనుకుంటాం. ఎందుకంటే ఈరోజు నిన్న మొన్న 16వ తారీఖు నాడు ఆయన పదవి బాధ్యతలు స్వీకరించాడు. ఆ స్వీకరించక ముందుకే ఈ స్థాయిలో ఆయన పోరాట ప్రతిమ ఆయన చూపించాడంటే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వేరే విధంగా ఉంటుంది. వాట్ వీ హ్యావ్ సీన్ ఇవాళ గుజరాత్ లో గెలుపు, నేను గుజరాత్ని మీరు నన్ను చూడండి, ఇది మన రాష్ట్రము, ఇది మన స్వాభావికము, ఇది మన ఇజ్జత్తు, ఇది మన తాతు, ఇదంతా మన ముఖము, రేపు మీరు ఇక్కడ ఎన్నుకోకుంటే నేను అక్కడ ప్రధానమంత్రిగా ఉండలేను, వేరే వ్యక్తి కూడా నాతో ఢీకొంటాడన్న స్థాయిలో మోడీ గారు మన గౌరవ ప్రధాని గారు ఆ విధంగా ఆయన అక్కడ ప్రదర్శన జరిపారు. మరి అది చూసి ప్రజలలో కొంచెం అరే పోనీ ఒక్కసారి నేను ఎన్నుకుందాము, ఈయన వయసు కూడా పాపం 60 దాటింది, 60 దాటింది కదా, ఇంకొకసారి ఒక ఛాన్స్ ఇద్దాంలే, ఇక్కడ ఏమై ఇక్కడ మనం మనదే కదా, మనోడే ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాడు అనే ఒక ఆలోచనతోని గెలిచారు. కానీ నిజంగా ఉత్తరప్రదేశ్ ఐ విల్ అప్రిషియేట్, ఇట్స్ ఎ గ్రేట్ విన్. మీరు అక్కడ మాయావతి, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ అండ్ కాంబినేషన్ ఆఫ్ రాహుల్ గాంధీ ఆ స్థాయిలో కూడా మీరు గెలిచారంటే అది గ్రేట్. బట్ గుజరాత్ ఎన్నిక అనేది మాత్రం ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ మీరు ఇచ్చుకున్న సెల్ఫ్ ఇంజెక్షన్ కానీ ఇది ప్రజలు ఇచ్చిన ఇంజెక్షన్ మాత్రం కాదు. నాకు అర్థం కాలేదు అప్పటి నుంచి గుజరాత్ పోయి గుజరాత్ ఉండి గుజరాత్ 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 అనుకుంటే పాకిస్తాన్ వాళ్ళు అంటారు మీరు పాకిస్తాన్, మేము గుజరాత్ వాళ్ళు గుజరాత్ దగ్గర పోయాము, మీరు ఇండియన్స్ ఏమిటి పాకిస్తాన్ దగ్గర పోయారు మమ్మల్ని గెలిపించమని. పాకిస్తాన్ అంటే మా రాజా, మా రక్తం ఉడుకుతుంది. ఈ రోజు వచ్చి మీరు ఏదో దేశభక్తులు లేక స్వాతంత్ర్యం వచ్చినాక కింద చెత్తబుట్టల ఒక నియోజక నేను మాట్లాడలేదు, కొత్తగా వచ్చిన ధనికుడు ఉంటాడు కదా, ఆ ధనికుడు ఎట్లయితే చమ్కి చమ్కి బంగారాలు తీసుకొని కొత్త కొత్త కార్
ఆ విధంగా వీళ్ళు పాకిస్తాన్ మీరు పిలవకుండా నవాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ ఈ ఆవేశం ఏదైతే ఉందో ఏ ఆవేశం ఇదే ఆవేశం గుజరాత్ మీకు ఎంతైతే ఉన్నదో అదేంటండి మీకు పర్సనాలిటీ ఎంతైతే ఉందో అదే పర్సనాలిటీ మాకుంటది అన్న ఆత్మగౌరవం అనేది మాకు పాకిస్తాన్ మొన్ననే ఆర్మీ జనరల్ సర్జికల్ స్ట్రైక్ దాన్ని కూడా క్రెడిట్ తీసుకుంటారు సర్జికల్ స్ట్రైక్ గుజరాత్ లో పెళ్లి ఉబ్బికింది కాబట్టి ఇది నమ్మారు ప్రజలు నమ్మారు వాస్తవం కదా కాంగ్రెస్ పార్టీ అమాయక ప్రజలు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ అమాయక ప్రజలు నమ్మారు ప్రశ్న మీరు వినలేదు మాకు 30 రావాలి మీకు మొత్తం 150 రావాలి అసలు గెలిపే కాదు ఇది గెలిపే కాదు ఇది కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ లో టెక్నికల్ విన్ ఎన్నుంటే కావచ్చు గవర్నమెంట్ ఏర్పడాలంటే నెంబర్లు ఎక్కువ రావాలి మాకు ఇచ్చారు గవర్నమెంట్ ఏర్పరచాలంటే నెంబర్లు ఎక్కువ రావాలా అది ఇచ్చారు ఆ విన్ మీకు విన్ కాకపోతే మీరు సమావేశము భారత ప్రభుత్వానికి సమాచారం కూడా ఇవ్వకుండా సమావేశం చేసిన మాట వాస్తవం కాదని మీరు అంటే నేను క్షమాపణ చెప్తాను మీకు వచ్చిన ఆవేశమే గుజరాత్ ప్రజలకు వచ్చింది మీరు అనట్లేదా గుజరాత్ పోయి గుజరాత్ ఉండకపోతే పాకిస్తాన్ ఉండరా నేను తెలంగాణ అని చెప్తాను ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు కూడా ఇదే ఛానల్ టీవీ ఛానల్లో కూడా మేము 100 సార్లు చెప్పినాం తెలంగాణ వాదులం అని చెప్పాం ఏం భయపడ్డామా భయపడలేదు జాతీయ పార్టీలో పనిచేస్తూ కూడా చెప్పాం తెలంగాణ వాదులం అని చెప్పాం తప్పేమిటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు ఇది ఇది యూనిటీ అండ్ డైవర్సిటీ దేశంలో ప్రాంతీయ తత్వాన్ని మనం ఉంటూనే జాతీయ స్ఫూర్తిని మనం నిలబెట్టినటువంటి ఒక తత్వం భారతీయ జనతా పార్టీలో ఉంది మీలో అది కొరవడింది కాబట్టి ప్రధానమంత్రి గారిని ఆయన అదే మాట చెప్పాడు అక్కడ ఆ గుజరాత్ ప్రైడ్ వాళ్ళకు ఉంది వాళ్ళు ఓట్లు వేశారు అదే కాకుండా డెవలప్మెంట్ ఇంతకుముందు చెప్పాను నేను యు టేక్ మీరు ఏదైనా ఒక సోషల్ ఇండికేటర్ తీసుకోండి ఎకనామిక్ ఇండికేటర్ తీసుకోండి ఒక సర్వే ప్రకారం ఏం చెప్పారు భారతదేశము చైనా గ్యాంగ్డాంగ్ ఒక ప్రాంతం ఉంటుంది ఎకనామిక్ హబ్ గుజరాత్ అలాంటి ప్లేస్ అని చెప్పారు కాబట్టి మీరు ఆ విజయాన్ని చిన్నగా చూపించే ప్రయత్నంలో భాగంగా గుజరాత్లో ప్రజలు రెచ్చగొట్టారని చెప్పేసి మరొకటో కాంగ్రెస్ నాకు ఒక్కటి అర్థం కాలేదు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏమైనా రాహుల్ గాంధీ ఆలోచనలకు భిన్నంగా నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నడిచిందా ఈయన ఇప్పుడు అధికారం తీసుకోగానే కొత్తగా ఏం చేయబోతున్నారండి మోర్ దాన్ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ప్రధానమంత్రి భారతీయ మన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటే బయటకు వచ్చి పేపర్లు చించగలిగిన సామర్థ్యం ఉన్న నాయకుడికి ఎంత అధికారం ఉంటే చించగలుగుతాడు ఆలోచించారు అదే అధికారం కొంత కదా అంటే నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది ఇక రేపటి నుంచి ఆయన ఆలోచనలకు అనుగుణంగానే తీసుకుంటుంది కాబట్టి పెరుగుతుంటారా ఇప్పుడు ఆయన నడిచింది ఇంతకుముందు ఆయన నడిచింది వాళ్ళదే నడుస్తుంది మీద ఎవరు నడవదు శ్రీనివాస్ గారు మనకి బ్యాటిల్ గ్రౌండ్ గుజరాత్ చూపించింది ఏంటంటే ఇంకా రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతోంది దేశం ఎలా ఉండబోతున్నాయి ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం అనేది పాకిస్తాన్ ఇష్యూ నిజంగా ప్రజల గుండెలు మండాయని చెప్పి అన్నారు శ్రీధర్ రెడ్డి గారు సో ఏంటి ఇంకా ముందు ముందు ఎలాంటి ఇటు ఇరువైపులా కూర్చున్న శ్రీధర్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారు నా మీద అభిమానం ఉంది కనుక నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను ఒక లేకపోతే ఈ మాటలకు వాడి కోపం రావచ్చు ఇద్దరికీ రావచ్చు ఒకటండి కొత్తగా చెప్పేది ఏముందంటారు చూద్దామని అనొచ్చి కూర్చుంటారు మధ్యలో ఏదో వస్తుంది దీని మీదనే పోతుంది అదే జరిగింది గుజరాత్లో వీళ్ళిద్దరు ఏమన్నా కనీసం ఎన్నికల మేనిఫెస్టో ఎప్పుడు వచ్చిందండి ముందు రోజు నేను చెప్పేది వాడు నిజంగా కొత్తగా చెబుతామని చెప్పి అనుకున్నా కూడా ఏం చెప్పలేని పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఎవరో నీచ్ అనే పదం నేను అనకూడదు దాని మీద ఇంకోటి వస్తుంది తోలపాకుతో నేను ఇట్లంటే తలుపు చక్కతో తాను ఇట్లని ఇద్దరు కొట్టు పొట్టు పొట్టు అవుతారు అయిన తర్వాత పాపం చూద్దాం అనుకుని వచ్చిన వాడు ఏం చెప్పలేకుండా అయిపోతుంది అది జరిగింది గుజరాత్లో ఇవాళ మొత్తం ప్రచారం ఇంకా అదే చెప్పాను గుజరాత్ ప్రచారం మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి 2011లో అందరం మనం అందరం భగవంతులు ప్రార్థించేది ఏంటంటే మళ్ళీ ఈ ప్రచారం నభూతో నా భవిష్యత్ కాదు అసలు నా భవిష్యత్తే కదా మళ్ళీ రాకూడదు అని కోరుకునే వాళ్ళు నేను ఒకండి సరే దానికి ఎవరు కారణం అది పక్కన పెడదామండి ఒకటి గుజరాత్ ఇది గుజరాత్ అండి అక్కడ ఎవరండి అక్కడి నుంచి ప్రధానమంత్రి గుజరాత్ వాడు ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు గుజరాత్ వాడు
ఈయన రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చాడు? అప్పటికి ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ మాత్రమే వేశాడు. ఇంకా డిక్లేర్ అంటే ఆయనే అవుతాడని అందరికీ తెలుసు, ఒకటే నామినేషన్ కావటం అది వేరే సంగతి. అయినా సరే అప్పుడు డిక్లేర్ కాలేదు. అలాంటి స్థితిలో ఆయన పోయినాడు అక్కడికి ప్రచారానికి. ప్రచారానికి పోతే ఇలాంటివి మరణ శంకర్ అయ్యర్లు ఆయనకి మామూలుగా కరెంటు చావు ఎన్నో కారణాలు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అసలే కింద మీద పడ్డట్టు దానితోటి ఇలాంటివి వచ్చినాయి. సో ఇంకా ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి అన్నమాట. దాంట్లోంచి కూడా నిజంగా చెప్పాలంటే ఆ ప్రచారాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లేందుకు ఓట్లు వచ్చినాయా, సీట్లు వచ్చినాయా, గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా లేదా అని కానీ ప్రచారం మాత్రం చేయగలిగిన స్థాయికి ఆయన నాయకత్వ పటిమ అయితే వచ్చింది. ఆ పరిణితిని సంపాదించాడు. అది వాళ్ళు ఊరట చెందాల్సిన విషయం. సరే, వీళ్ళు 22 ఏళ్ళు నుండి కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఎంత పేరుకుపోతుందంటే హిమాలయ పర్వతాలంతా పేరుకుపోవాలి అక్కడ. అలాంటి చోట వీళ్ళు గెలిచారు. ప్రభుత్వం ఒక ఓటుతో గెలిచినా ప్రభుత్వమే. మళ్ళీ వాళ్ళు 5 ఏళ్ళు అక్కడ ఉండొచ్చు. పనులు 4 పనులు ఇంతకుముందు చెప్పినవి చేసినాయి అన్ని కలిపి మళ్ళీ చేసే అవకాశం వాళ్ళకి ఇచ్చాడు భగవంతుడు. వాళ్ళు ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవాళ ఏంటంటే విజయం అనేది దాంతో పొంగిపోకూడదు, అపజయంతో కుంగిపోకూడదు. ఈ రెండు వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే జాతీయ రాజకీయాలు ఇది రెండు ప్రధాన రాజకీయ పక్షాలండి. ఇటు భారతీయ జనతా పార్టీ దేశానికి దశ దిశ చేయాల్సింది ఎవరండి? అటు కాంగ్రెస్ కానీ ఇటు భారతీయ జనతా పార్టీ. మనకు 3వ రాయి లేదు తలపెట్టి కొట్టుకోవడానికి. ఉన్న ఈ 2 రాళ్లతో కొట్టుకొని ఇప్పటికీ 70 ఏళ్ళ బట్టి నడుపుతున్న కార్యక్రమం అంతా. కాబట్టి అంటే వీళ్ళ మీద పెద్ద బాధ్యత ఉందండి. మోడీ గారి మీద ఇవాళ ఉన్నంత బాధ్యత ఇంత ముందు ఎప్పుడు ఏదోటి నేను చెప్పేదంటే ఇవాళ మోడీ గారి మీద ఎంత బాధ్యత ఉందంటే ఆయన చాలా మొండివాడు అని చెప్పి పేరు కదా, ఆయన అనుకున్నది చేయగలిగినటువంటి అవకాశం భగవంతుడు ప్రజలు ఆయనకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏదైనా మండివాడు అంటే తక్కువ తప్పుదంలో సమర్థుడు మండివాడికే సమర్థుడు. మండివాడందరికీ సమర్థత ఉండకపోతే ఈ సమర్థుడైన మండివాడు ఉందాం పని. సరే, ఏదేమైతే ఆయన మీద ఇప్పుడు మంచి అధికారం ఉంది, చేయగలిగినటువంటి పదాలు చేయగలుగుతాడు, కొత్త ఆలోచనలు ఉన్నాయి. ఏదైనా మంచి చేసి చూపెట్టండి. ఇవాళ రాహుల్ గాంధీ అయిపోయింది, రేపు ఇంకా మధ్యప్రదేశ్ ఉంది, ఇంకేంటంటే నిశ్చితమని చాలా ఉన్నాయి, కర్ణాటక ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంకా క్వార్టర్లీ పరీక్షలు హాఫ్ఇయర్లీ పరీక్షలు చాలా ఉన్నాయి. ఈ ఫైనల్ ఎగ్జామినేషన్ 2019లో వస్తుంది. అప్పటికల్లా మీరు కత్తులు బాణాలు నూరుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా బాణాలు వేసుకోవడం కాదు. మీ నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేవి చాలా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ నుంచి, రాహుల్ గాంధీ నుంచి కానీ, అటు నుంచి కొత్త వాడు, యువకుడు, పెళ్లి కాలేదు, ఇద్దరికి పెళ్ళయిందంటే ఇద్దరు బ్రహ్మచారులు ఒక రకంగా, అంతే కదండి. మోడీ గారు ఈయన ఆ విషయంలో చూస్తే ఒక పోలికలు ఉన్నాయి కదా. కాబట్టి ఏంటంటే వీళ్ళు ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలని ఒక సద్బుద్ధిని వీళ్ళకి ప్రసాదం అంటే లేదని కాదు, ఇప్పటికి ఇంకా ఎక్కువ కల్పించాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది. చాలా ఆశతూచి మాట్లాడారు శ్రీనివాసరావు గారు. ఈయన ఒప్పుకోవాలి. శ్రీనివాసరావు గారు అట్లా మాట్లాడటంలో ఆయన శైలైంది వాళ్ళు విశ్లేషకులు. కాకపోతే ఏంటంటే ఇద్దరికి న్యాయం చేయాలనే ఉద్దేశంలో ఏంటంటే గుర్రాన్ని గాడిదని ఒక దగ్గర కట్టకూడదు అనేటువంటి ఒక సామర్థ్యం అంత మనసులో నడుస్తుంది. నేను ఎవరు ఏంటని అనట్లేదు. నరేంద్ర మోడీ గారి యొక్క సామర్థ్యం గురించి కానీ లేకపోతే వారి గురించి వారికి ఉన్నటువంటి అవగాహనకి అభినందనలు. కానీ మేము రాయి కాదండి, మేము తిరుపతి లడ్డూలు అంటాం. కానీ మేము అర్థం చేసుకోవాలి, అటు అన్ని దక్కుతాయి దాంట్లో. కాబట్టి పుణ్యం మిగతా అన్ని కూడా దక్కుతాయి. కాబట్టి ఇవాళ కంప్లీట్లీ డెవలప్మెంట్ ఓరియంటేషన్ తోటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఒక రిఫార్మిస్ట్ గవర్నమెంట్గా నడుస్తుంది. ట్రాన్స్ఫార్మేషన్ ఇండియన్ పాలిటిక్స్లో తీసుకురావాలనే పద్ధతితో నడుస్తుంది. నారాయణ గారు ఇంతకుముందు చెప్పారు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారని. ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 2014లో అధికారం వదిలిపెట్టినప్పుడు నేషనల్ హైవేస్ రోజుకు 2 కిలోమీటర్లు యావరేజ్ చేస్తే ఇవాళ రోజుకి 24 కిలోమీటర్లు యావరేజ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సీ ప్లేన్ గురించి దేశం మాట్లాడుతూ ఉంది. ఇవాళ పోర్ట్స్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంది. బుల్లెట్ ట్రైన్, పోర్ట్స్ కనెక్టివిటీ గురించి మాట్లాడుతూ ఉంది దేశం. బుల్లెట్ ట్రైన్స్ గురించి మాట్లాడుతూ ఉంది దేశం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి ఉత్పత్తి రంగాన్ని పెంచేటువంటి విషయాన్ని కానీ, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని రావడం కానీ, విదేశాంగ నీతిలో భారతదేశం అంటే ఒక అగ్రరాజ్యంగా వెలుగొందబోతుంది అనేటువంటి విషయం చెప్పడం కానీ, అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున ఆర్థిక సమస్యలు, ఆర్థిక రంగాలలో ఛాలెంజెస్ ఉంటే కూడా భారతదేశంలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ నడిపించడం కానీ, మళ్ళీ అదే సమయంలో ఈ రిఫార్మ్స్ తీసుకురావడము, నల్లధనానికి వ్యతిరేకంగా పోరాటం కానీ, ప్లస్ చట్టాలు తీసుకురావడం, నల్లధనానికి వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాం, బేనామీ ప్రాపర్టీస్ తీసుకొచ్చాం, రియల్ ఎస్టేట్ రంగాన్ని రెగ్యులేట్ చేసే విధంగా చట్టాలు తీసుకొచ్చాము, సామాన్య మహిళలు తర్వాత యూనో ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ సంబంధించిన వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కోసం స్టాండప్ పథకాలు పెట్టారు, చిన్న వ్యాపారుల కోసం ముద్రా పథకం పెట్టారు. ఈ షో మీ వన్ సెక్టర్. మీరు ఇంతకుముందు అడిగినటువంటి నారెడ్డి గారు అనే ప్రశ్న చెప్తున్నాను, ఒక సెక్టర్లో నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ పనిచేయలేదు. సామాన్యుడిని కూడా ఆర్థిక స్వావలంబనలో భాగస్వామ్యం చేసినటువంటి బ్యాంక్ అకౌంట్ ఇచ్చే దగ్గర నుంచి మొదలు పెడితే 5 కోట్ల కుటుంబాలకి ఎల్పిజీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చి, దాని ద్వారా ఒక క్లీన్ అండ్ నీట్ ఫుడ్ ఆ యొక్క కుటుంబాలకు అందించడం ద్వారా వాళ్ళ ఆర్థిక ప్రగతికి చెందినటువంటి అవకాశం కల్పించడం కానీ, అన్ని రకాల వర్గాలకు ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, ఈ రంగాల్లో డెవలప్మెంట్ అంటే మీరు ఫండ్స్ అలొకేషన్ కానీ,
ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే ఏం డెవలప్మెంట్ జరుగుతుంది ఎక్కడ మీకు కనబడకపోవచ్చు. దేశంలో కనబడుతుంది కాబట్టి పీపుల్ ఆర్ ఫీలింగ్ ద డెవలప్మెంట్ కాబట్టి దే ఆర్ ఓటింగ్. అన్నిటికంటే పెద్దది 2019 కాదని 2024 లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే గెలుస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉంటారు. భారతదేశము అగ్రరాజ్యాల సరసన ఉంటుంది. అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది. దాంట్లో ఎటువంటి తేడా లేదు. మేము అందుకనే భారతీయ జనతా పార్టీ రైట్ ఫ్రమ్ ది యూనో బిగినింగ్ నేను చెప్పేది ఏంటంటే నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్. నరేంద్ర మోడీ గారికి ఈ దేశం తప్పితే వేరే ఆలోచించే అవసరం లేదు. అమిత్ షా గారికి ఈ దేశము భారతీయ జనతా పార్టీ తప్పితే మరొకటి ఆలోచించే అవసరం లేదు. భారతదేశ అభివృద్ధే జాతీయ అభివృద్ధే మా అభివృద్ధి. ఇంకొకటి మేము వేరే పార్టీ గురించి కానీ వేరే దేశాన్ని అప్రీస్మెంట్ చేసే అవసరం కానీ కొన్ని సెక్షన్స్ని అప్రీస్మెంట్ చేసి అధికారం నిలబెట్టుకున్న ఆలోచన మాకు అవసరం లేదు. ఈ దేశం హిందూ ధర్మం ఉంటుంది. హిందూ ధర్మంలో అందరు భాగస్వాములుగా ఉంటారు. ఈ దేశం అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తారు. అభివృద్ధి ఏకైక ఎజెండా 2019 కాదు అసలు 2024 కే పెట్టేశారు ఏకంగా. ఏంటి నారాయణ రెడ్డి గారు ఎలా ఇప్పుడు రాహుల్ ముందున అనేక సవాళ్లు అన్డౌటెడ్లీ ఇది ఒకటి ఎలా వెళ్తారు రాహుల్ ముందుకి ఎలాంటి వాళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళకి శ్రీరామ రక్ష 2024 వరకు నడిపిస్తుంది అని చెప్పి వీళ్ళు ఇంత ధీమాగా ఉంటే ఏంటి గుజరాత్ ఎలాంటి పాఠాలు నేర్పిస్తోంది జై షా లాంటి వాళ్ళ గురించి ఎందుకు ప్రధాని నోరు విప్పట్లేదు అని చెప్పి అనేక సార్లు ప్రశ్నించారు రాహుల్ గాంధీ. కానీ ఎందుకు ప్రజలు దాన్ని పట్టించుకోలేదు. రాఫెల్ స్కామ్ గురించి మాట్లాడారు దాన్ని పట్టించుకోలేదు. టాటాస్ ఇష్యూ ఇందాక వారు చెప్పినట్లు ప్రజలు అభివృద్ధి 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 దీన్నే ప్రధానంగా చూస్తున్నారా లేకపోతే కాంగ్రెస్ 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఏం చేసింది స్కాములు తప్ప ఏం మిగల్చలేదు దేశానికి అని చెప్పి బీజేపీ 2014 ఎలక్షన్స్ అప్పుడు ప్రధానంగా చెప్పిన మాట అది ఇంకా చెక్కు చెదరలేదు. ఇంకా ప్రజలు దాన్ని గుర్తుపెట్టుకున్నారు. కాంగ్రెస్ అండగానే అవినీతే కనిపిస్తోంది. ఇదే ఈ ఎలక్షన్స్ వరుస ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం ఎలా చూస్తుంది కాంగ్రెస్? వారు అన్నారు ఇప్పుడు కొన్ని విషయాలు అంటే కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగా మేము 24 కిలోమీటర్లు 24 కిలోమీటర్లు ఎక్కడో లెక్కలు చూపించాలి మనం ఊరికేనే ఏదో మాట్లాడితే కాదు. ఒకటి గుజరాత్ ఎలక్షన్స్ ముందు 300,000 కోట్ల రూపాయల రోడ్లు వేస్తామన్నారు. 300,000 కోట్లు అసలు ప్లీజ్ షో అకౌంట్స్ అప్పజెప్పిన రోజు 2014లో 414 రూపాయలు ఉన్నప్పుడు సిలిండర్ ఇవాళ 800 చిల్లర ఉన్నది. అది మీ అభివృద్ధి. మీరు అన్నారు ప్రతి ఒక్క పేదవాని అకౌంట్ లో 1,500,000 రూపాయలు బయట నుంచి నల్లధనాన్ని వెలికి తీసి తీసుకొని వస్తాన్నారు. 4 సంవత్సరాలు దగ్గర దగ్గర అయింది. ఏదేమైనా కానీ ప్రజలు ఇప్పుడు ఒక వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మోడీ గారికి ప్రజలను ఆకర్షించే లక్షణం చాలా బాగుంది. వారు ఒక పెద్ద గొప్ప వ్యక్తి కంపారిటివ్లీ. ఇప్పుడు మోడీ గారికి రూపాయి ఉంటే రాహుల్ గాంధీకి 92 పైసలు ఉండదు అనుకుందాం మనం ఒక మాట. సో వారి స్టార్స్ వారి కన్స్టలేషన్ ఆఫ్ స్టార్స్ వారి గ్రహాలు అన్ని బాగున్నాయి ఈ రోజు. అంతేగాని ఇవాళ మేమేం చేయలేదంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పేదవాళ్ళని ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు ఇవాళ ఏ గ్రామం పోయినా ఇందిరమ్మ ఇల్లు అనేది కనబడతాయి. మీరు ఎన్ని ఇల్లు కట్టిండ్రు, ఎన్ని లక్షల ఇల్లు కట్టిండ్రు దేశంలో, మీరు ఎన్ని ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని లెక్క తీయండి. బేసికలీ ఐ వాంట్ టు సే సంథింగ్. ప్రతిసారి ప్రతి వ్యక్తిని మీరు అబద్దాలతోని మీరు నమ్మించలేరు. ఏదో ఒక రోజు వస్తుంది ఇవన్నీ అబద్దాలు మీరు చెప్పింది అనే ఒక నిజమైన రోజు వస్తుంది. ఆనాడు మీకు తెలుస్తుంది. ఆనాడే అదే ప్రజాస్వామ్యంలో మనం రుచి చూసే వ్యవహారం. అదే వారే కరెక్ట్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గురించి 60 ఏళ్ళు మిమ్మల్ని నమ్మారు, ఆ అబద్దాలు అన్నిసార్లు అందరికీ చెప్పి మోసం చేయాలని. నిజాన్ని పరిశోధించి కూలంకషంగా అర్థం చేసుకున్నటువంటి తత్వం భారతీయులకు అలవాటు పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. అదే అబద్దాలతో గుజరాత్ మొత్తం పర్యటించారు, అక్కడి నుంచి కూడా బయటకు పంపించేశారు. భవిష్యత్తులో అబద్దాలు కంటిన్యూ అవుతే మీ పరిస్థితి ఎట్లాగే ఉంటుంది. ఇందిరా మహిళల సంగతి నాకంటే ఎక్కువగా కేసీఆర్ ప్రభుత్వం వేసినటువంటి యొక్క విచారణ కమిటీకి బాగా తెలుసు. నిజంగానే దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంటే ఇంకా ఇండ్లు కట్టడం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎందుకు పెట్టాలి? ఇంకా స్వచ్ఛ భారత్ పేరుతో దేశంలో మరుగుదొడ్లు ఎందుకు కట్టాలి? ఇంకా కూడా హైవేస్ అంటే అన్నా మీరు చూడండి, నేషనల్ హైవేస్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క అజెండా కాబట్టి ఆల్రౌండ్ ఆల్ ఓవర్ ది కంట్రీ పీపుల్ ఆర్ ప్రైజింగ్ అండ్ చూసింగ్ అస్. శ్రీధర్ రెడ్డి గారు మంచి ప్రమాణం చెప్పారు. రానున్న కాలంలో దేశం ఎంత అద్భుతంగా వెలిగిపోతుంది అనేది చక్కటి చెప్పారు. నారాయణ రెడ్డి గారు ఎలా జరగకూడదు, మేము వస్తే ఎలా జరుగుతామని వాళ్ళు చెప్పారు.
కంటా అనే కోడలు ఉంటే వద్దనే అత్తగారు ఉండదు కదా. మనం మనం అందరం సామాన్య ఇద్దరు సాధారణ పౌరులం కాబట్టి వీళ్ళిద్దరు చెప్పింది నిజం కావాలని కోరుకున్నాం. ఎవరు చేస్తే మనకేంటి? కాంగ్రెస్ చేస్తేయండి, బీజేపీ చేస్తేయండి, మనకు మంచి జరగాలి. అది జరిగే సద్బుద్ధి ప్రభుత్వం బాగుందని మీరే చెప్పండి, మీరు చేస్తే కూడా మేము సంతోషం. అభివృద్ధికే పట్టం కట్టారు ప్రజలు. రేపు 2019 కాదు 24 దాకా ఇదే ఎజెండాగా పెడతాను బీజేపీ అంటుంటే ఖచ్చితంగా చూస్తారు ప్రజలు, ఆలోచిస్తారు. అబద్దాలు ప్రతిసారి నమ్మరని చెప్పి కాంగ్రెస్ అంటున్న పరిస్థితి చూద్దాం. ఇప్పటికైతే 99 చోట్ల బీజేపీ లీడ్ కనిపిస్తోంది గుజరాత్ లో, 79 చోట్ల కాంగ్రెస్. టెక్నికల్ గా విజయం మాదే అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. చూద్దాం ప్రధాన పార్టీ నుంచి ఇంకా ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో. థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పార్టిసిపేట్ చేసింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్ టు టీవీ 5.